మామిడికాయ ఊరగాయ పెట్టే విధానం. ఒక 15 మామిడికాయలను తీసుకొని బాగా నీళ్ళతో కడిగి ఒక క్లాత్తో తుడచాలి. వీటిని చీట్ల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలని ఇప్పుడు మనం ఒక గిన్నెతో కొల్చుకుందాం. చూడండి, ఈ విధంగా ఒక గిన్నెతో బాగా క్లీన్ చేసుకున్న తేమ లేకుండా ఉంచుకోవాలి. ఇందులో ఒక గిన్నెమైన తీసుకున్న మామిడికాయ వేయాలి. ఇదే విధంగా రెండో గిన్నె, మూడోసారి మామిడికాయ ముక్కలు, నాలుగో గిన్నె మామిడికాయ ముక్కలు, ఐదో గిన్నె మామిడికాయ ముక్కలు, ఇది ఆరో గిన్నె మామిడికాయ. ఈ విధంగా ఆరు గిన్నెల మామిడికాయ ముక్కలు తీసుకున్న తర్వాత కొద్దిగా నువ్వుల నూనె వేయాలి. ఎందుకంటే మామిడికాయ ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. నేను ఇందులో ఒక 1/4 కేజీమైన నువ్వుల నూనె వేసినాను. ముక్కకి ఉప్పు అనేది ఎక్కువ పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తాన్ని నూనెలో కలపాలి. నువ్వుల నూనె అయితే చాలా రుచిగా ఉంటుంది ఊరగాయకి, లేదంటే పల్లి నూనె అయినా వేసుకోవచ్చు. వీటిని అంతటిని బాగా కలుపుదాము. చూడండి చూడండి, ఆయిల్ అనేది ప్రతి ముక్కకు బాగా పట్టినది. బాగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రాళ్ళ ఉప్పును తీసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎండుమిర్చి పౌడర్, ఇది ఇంట్లో తయారు చేసుకున్న ఎండుమిర్చి, చాలా కారంగా ఉంటుంది. ఆవాలు 1/2 కిలో, వెల్లుల్లి 1/4 కిలో, 3 టేబుల్ స్పూన్ల మెంతులు. ఇప్పుడు ఆవాలుని మెంతులని వెలిగించి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఇంకా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఆవాలను వేసి వేగించుకోవాలి. కొద్దిగా చిటపట అనేంత వరకు వేగించాలి, లేదంటే ఒక 3 నిమిషాలు అట్లా వేగించాలి. చూడండి, ఈ విధంగా చిటపట అనే సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక ప్లేట్లోకి తీసుకొని ఫ్యాన్ కింద చల్లార్చిన తర్వాత పొడి చేయాలి. వీటిని బాగా చల్లార్చుకోవాలనుకుందాము. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 1 కేజీమైన బాగా హీట్ ఎక్కనివ్వాలి. చూడండి, ఆయిల్ అనేది హీట్ ఎక్కుతూ ఉన్నది. ఇంకా కొద్దిసేపు హీట్ కావాలి. ఈ విధంగా ఇట్లా చెయ్యి పెడితే మనకు సెగ తగలాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కినది. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాము. 1 పిరికెడుమైన ఆవాలు వేసుకున్నాము. ఇందులో ఉన్న వెల్లుల్లి వేసుకోవాలి. వీటిని తక్కువ మంట మీద వేగించుకోవాలి. కలర్ చేంజ్ అయినవి వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చి వేస్తాం.
హాఫ్ తుంచి వేసిన ఎండుమిర్చి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయినది వెల్లుల్లిపాయ చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము ఒక ఫ్యాన్ కింద పెట్టి పూర్తిగా చల్లగా ఎంత వరకు ఉండనియాలి ఆ తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇవి బాగా చల్లగా అయినవి ఆవాలు కూడా చల్లగా అయినవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ జార్లో ఆవాలను వేసుకున్నాం ఇప్పుడు మెంతులు కూడా ఇందులోనే వేసుకుందాం ఎందుకంటే సెపరేట్ ఆడిలేం గనక కొద్దిగే గనక రెండు కలిపి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుందాం నేనైతే అయితే మామిడికాయ ఉప్పులు కొలత పెట్టుకున్నాము అదే గిన్నెతో గిన్నె నిండా ఈ ఆవాల పొడిని తీసుకొని ఇంకొక గిన్నెలో వేసుకుందాము ఫుల్ గిన్నె నిండా తీసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో కారం పొడిని ఉడక తీసుకుందాము గిన్నె నిండా చూడండి ఈ విధంగా కారం పొడి నిండా తీసుకొని ఆవాల పిండిలోనే వేసుకోవాలి ఈ గిన్నె కొలతోనే కొద్దిగా తక్కువ ఉప్పు తీసుకోవాలి ఈ విధంగా నిండాలే కొద్దిగా మరీ నిండా కాకుండా మీడియం సైజుకి ఉప్పు తీసుకోవాలి ఇది కల్లుప్పు ఉప్పు కషంగా ఉంటుంది ఈ విధంగా ఉండాలి ఉప్పు దీనిని కారం పొడి వేసుకున్న గిన్నెలోనే వేసుకుందాము ఈ మూడిటిని బాగా మిక్స్ కలుపుతాము అన్నిటిని బాగా కలిసేటట్టు కలపాలి ఈ విధంగా ఉప్పు కారం ఆవాలు మెంతిపిండి కలుపుకున్న తర్వాత దీనిని మనం నూనె వేసి కలుపుకొని పెట్టుకున్న మామిడికాయ ముక్కలలో ఈ పొడిని వేసి బాగా కలుపుకుందాము మొత్తాన్ని బాగా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం తర్వాత పెట్టుకున్న ఆయిల్ను మామిడికాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి బాగా చల్లగా అయిపోయిన తర్వాతనే కలపాలి ఇప్పుడు ఇందులో మనం కాంచుకున్న ఆయిల్ను మొత్తాన్ని వేసుకుందాము వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలపాలి ఈ విధంగా నూనె వేసి బాగా కలిపిన తర్వాత ఒక డబ్బాలోకి కానీ గాజు సీసాలోకి కానీ జార్లోకి కానీ తీసుకోవాలి మొత్తాన్ని మూడో రోజు ఉప్పు కారం తక్కువ ఉంటే కలుపుకోవాలి నూనె ఇంకా పడుతుంది మూడో రోజు కలుపుకుంటే సరిపోతుంది ముక్కలు బాగా మునిగేంత వరకు కలుపుకోవాలి నూనె మామిడికాయ ఊరగాయ రెడీ అయినది నూనెతో రెడీ అయినది మూడో రోజు ఒకసారి ఉప్పు కారం చూసుకొని వేసుకోవచ్చు చూడండి మామిడికాయ ఊరగాయ మూడో రోజుకు ఈ విధంగా ఊరుతుంది నూనె అంతా పైకి వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుందాము చూడండి ఈ విధంగా బాగా కలిపినాము ఇందులో ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయినాయి